నిజామాబాద్ ప్రాంతంలోని సుభాష్ నగర్ కు చెందిన రైతు బజార్ సమస్యలకు నిలయంగా మారిందని ఇక్కడ మార్కెట్ లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఇష్టం వచ్చిన ధరలకు కూరగాయలు అమ్ముతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ధరల పట్టిక ప్రతిరోజు ఖాళీగానే కనిపిస్తుందని ఇదేమని అడిగితే నిర్లక్ష్యపు సమాధానాలను కొనుగోలుదారులు వాపోతున్నారు స్పందన ఎట్లా ఉన్నది సార్ ఇక్కడ రైతు బజార్ ఇక్కడ సార్ అక్కడనే తక్కువ ఉంటాయి ఇక్కడ తక్కువ ఉంటాయి సార్ ఇక్కడ మీకు కంపార్ట్మెంట్ లేదా సార్ ఇదే ఏరియా మీది ఓకే సార్ సుభాష్ నగర్ రైతు బజార్ నుండి మాట్లాడుతున్నా నేను ఇక్కడ వ్యాపారస్తుడిని ఇక్కడ నోటీస్ బోర్డు మీద డైలీ ఆయన రాస్తలేడు చర్యలు తీసుకుంటా లేరు ఆఫీసర్ లేడు ఏం లేడు ఈడ బాత్రూమ్ ఫెసిలిటీ ఏం లేదు వాటర్ సర్వీస్ ఏం లేదు షెడ్లు ఏం లేవు మొన్న ఇవి ఎండిపోయిన చెట్లు ఇది అన్న ఎండిపోయిన చెట్లు మొత్తం మొన్న పడి మనుషుల మీద పడుతున్నది ఇది కటింగ్ చేపియాలని నేను ఇంతకు ముందు కూడా ఆఫీస్లో లెటర్ ఇప్పించిన ఆ పనులు చేస్తలేరు చేయని పనులు చేస్తున్నారు చేయనివి చేస్తున్నారు ఇక్కడ ఆఫీసర్ లేడు వాచ్మెన్ టైంకి ఉన్నాడు నోటీస్ బోర్డు అయితే ఇప్పుడు మీరు చూసిర్రు నోటీస్ బోర్డులో రేట్లు లేవు ఏం లేవు ఒక్కొక్క కస్టమర్కి రోడ్ల మీద పట్టుకొని ధరలు అడిగితే ధరలు తెలివై ఇక్కడ మీరు శూన్యంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సుభాష్ నగర్ నిజామాబాద్ నుంచి ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయని మీరు మార్కెటింగ్ ఆఫీసర్ ఏడిఎం ఆఫీస్ నుంచి వచ్చి రాసేయండి ఇంతే అమ్మాలా లేకుంటే అమ్మద్దు అని చెప్పేయండి మీరు నోటీస్ బోర్డు మీద రాసేస్తే మేము అమ్మం మాకు పడితే అమ్ముతాం లేకుంటే అమ్మం మేమేం రైతులం కాము మీరు దాచేయండి రాసేస్తే మేము ఆ మాట మీద అమ్ముతాం లేకుంటే ఉట్టిగా కూర్చుంటాం వేరే పని చేసుకుంటాం దాంట్లో ఏమున్నాయి రేట్లు బయట తక్కువనేమి ఎక్కువ ఉన్నాయి అనే క్వాలిటీ వేరుంటాయి మా ఇట్లా 10 రకాల మాలు వస్తుంది మనం నంబర్ 1 మాలు తీసుకొస్తాం ఏరి రాత్రి 3 గంటలకు తీసుకొస్తాం మిగతా బండులు 10 గంటలకు తీసుకుంటారు పొద్దున ఖరాబ్ మాలు తీసుకొచ్చి అమ్ముతారు వాళ్ళు మాలు క్వాలిటీ వేరుంటాయి అందులో రేట్ 5 రూపాయలు డిఫరెన్స్ ఉంటాయి అంతే ముందు కిరాయి లేకుండా ఇప్పుడు కిరాయిలు ఉన్నాయి ముందు ఫ్రీ ఉండే మేము అప్పుడు చూసి చెప్పినాం రీజనబుల్ ఇచ్చాం ఇప్పుడు 10-10 వేలు కిరాయిలు కట్టు అవుతాం పార్కింగ్ కిరాయిలు కూడా పార్కింగ్ కిరాయి ఉంది ఇప్పుడు కరెంట్ బిల్ లేకుండా కరెంట్ బిల్ ఇప్పుడు కరెంట్ లేదు రూమ్కి కిరాయి లేకుండా రూమ్కి కిరాయి ఉంది ఇప్పుడు ప్రతిదానికి కిరాయి అయిపోయింది అన్నీ చేసుకుంటూ ఇచ్చాడు మాకేం మిగులుతలేదు అట్లా హైదరాబాద్ చూసి అలవడుతుంది అంతే లేదు బోర్ ఫెసిలిటీ లేదు డైలీ 100 రూపాయలు వాటర్ బాటిల్ 100 రూపీస్ వచ్చిన డైలీ వాటర్కి బయట ఫిల్టర్ వాటర్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కూరల మీద ఏ ఫెసిలిటీ లేదు దానికి మాకు రెంట్స్ ఎక్కువ ఉన్నాయి అన్ని ఫెసిలిటీస్ ఏమి అవైలబుల్ లేవు ఎక్కువ అయినా మేము ఏదో మనకు దీని తప్ప వేరే లేక చేసుకుంటున్నాం